నమస్కారం అండి. ఆసనం అంటే తెలుసు కదా అందరికీ, మరి ఆసనంలోనే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి అండి. ఉదాహరణకి ఆర్సెమలలు, రక్తమలలు, పుండ్లు, ఇలా రకరకాల సమస్యలు పుడుతున్నాయండి. మరి ఈ ఆసనంలో వచ్చే సమస్యలన్నీ పైసా ఖర్చు లేకుండా తగ్గించుకోవచ్చండి. మరి అదేలాగో ఈ బామ్మ చిట్కాలో చూద్దామా. ముందుగా కావలసిన పదార్థాలు కొబ్బరి పీచు, మజ్జిగ. సృష్టిలో ఏ వస్తువు ఉపయోగం లేనిది లేదండి, అన్ని వస్తువులు పనికొస్తాయి. ఉదాహరణకి ఈ కొబ్బరి పీచేనండి, దీనివల్ల ఎన్ని ఉపయోగాలో. ముందుగా ఈ కొబ్బరి పీచుని సన్నగా వెడ తీసుకుందామండి. చూసారా ఇలాగా. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ కొబ్బరి తీసేసి నల్లగా అయ్యే వరకు వేయించుతామండి. చూసారా నల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ పొడిని ఒక సీసాలో భద్రపరచుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నామే కొబ్బరి పీచు పొడి ఒక పావు టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలండి. దీన్ని ఉదయం సాయంత్రం తాగాలండి. అంతేనండి, మీ ఆసనంలో వచ్చే పుండ్లు కానీ, ఆర్సె మొలలు కానీ, రక్త మొలలు కానీ ఇట్టే తగ్గిపోతాయండి. అంతేకాకుండా మీ శరీరంలోని వేడినంతా తగ్గిస్తుందండి.